వందే మాతరం. నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు ఫిబ్రవరి 10 స్వామి వివేకానందుల వారి సూక్తి. పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానియదు, అది పతనానికే దారితీస్తుంది. మంచి మాట. పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానియదు, అది పతనానికే దారితీస్తుంది. అంటే ఇమిటేషన్ అనుకరించడం. ఇమిటేషనే కదా అనుకరణ అంటే. పిరికితనంతో కూడిన అనుకరణ అంటే ఏమిటి? అనుకరణ తెలుసు. ఒకరు ఎవరో గొప్ప లక్ష్యాన్ని సాధించారు అంటే వీరు కూడా ఏమండి మీరు ఆ లక్ష్యం ఎలా సాధించారు అని అడుగుతారు. నేను రోజు 4 గార్లు తినడం వల్ల ఈ లక్ష్యం సాధించానంటే వీడు 4 గార్లు తింటాడు, వీడు కడుపున పోస్తున్న లక్ష్యం రాదు. ఆయన ఆ గార్లు తినడానికి ఆ లక్ష్యానికి సంబంధం ఉంది, అందుకని తిన్నాడు, దాన్ని అరిగించుకున్నాడు, దాన్ని అలా వినియోగించుకున్నాడు. ఈ లక్ష్యం వీరు ఈయన గార్లు తింటానంటే ఇదే పిరికితనంతో కూడిన అనుకరణ. ఇంకోటి ఏమిటంటే మన పురాణాల్లో చెప్పిన కథలు చూసినా సరే వశిష్ఠుణ్ణి విశ్వామిత్రుడు అనుకరించే ప్రయత్నం చేశాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అసూయ చెందారంటారు. అసూయ చెంది అనుకరించాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆయన వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఏదో ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇస్తాను ఉండమన్నాడు, అన్నం పెడతాను ఉండమన్నాడు. మీరు ఏ మహర్షులు, మీరేం చేస్తారు, మీకు శ్రమ, మిమ్మల్ని శ్రమ పెట్టడం తప్పితే ఏం లేదు, నేను 500 మంది భటులతో వచ్చానంటే పర్వాలేదు అందరికీ పెట్టగలనన్నాడు. ఆయనకు ఆశ్చర్యమైంది. అక్కడికి పాపం మీరు ఇబ్బంది పడతారన్నాడు వశిష్ఠుడు గారు. పర్వాలేదు పెడతాను. నందినీ ధేనువు కుమార్తె. సరే, ఆయన దగ్గర ఉన్నది నందినీ ధేనువు అనుకో. ఆ ధేనువుని ఆశ్రయించాడు, ఆశ్రయించి పెట్టాడు. పెట్టేసరికి విశ్వామిత్రుడికి ఆశ్చర్యమైంది. అప్పటి వరకు అతని మనసు కలుషితం కాల, ఇప్పుడైంది. రాజ్యము రమణయు వీరభోజ్యం అన్నట్టుగా రాజ్యంలో శ్రేష్టమైన వస్తువులన్నీ రాజు దగ్గరే ఉండాలని ఒక నీతి వాళ్ళకి వాళ్ళే సృష్టించుకున్నారు. ఏమి ఉండకూడదు ఏమిటి ఇక్కడ అనేది పెట్టుకుని ఈ కామధేనువు నాకు ఇచ్చేయమన్నాడు. ఇదే రాజరికంలో ఉండే తేడా. ఋషి అత్యవసరమైన పనికి మాత్రమే ఉపయోగిస్తాడు ఆ మహిమని. కామధేనువు మహిమే కదా. దానికి ప్రతి రోమన్ నుంచి ఒక భటుడు వచ్చారు, ఒక సుందరిమణి వచ్చింది, వడ్డించారు, వంటలు ఏం కావాలంటే అవి వచ్చాయి. అవన్నీ వచ్చేసరికి ఈయన ఏమనుకున్నాడు, ఇలాంటిది రాజ్యానికి పట్టుకెళ్ళి అన్నదాన సంక్షేమ పథకం అని పెట్టచ్చు కదా వాళ్ళ నాన్న పేరు మీద. అందుకోసం కాదు కామధేనువు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడ్డానికి. అందుకని ఈయన నేను ఇవ్వనున్నాడు. పెద్ద యుద్ధం జరిగింది. సరే, ఆ యుద్ధంలో ఈయన వేసిన అస్త్రాలన్నిటికీ అక్కడ యోగదండం పెట్టాడు అడ్డంగా. అవన్నీ దానికి తగిలే వెనక్కి పోయాయి. ఇందుకు కొండకు తగిలిన బాణాలాగే పోయాయి వెంటనే. పొట్టేలు కొండను తీయకుంటే ఏమవుతుంది? ఆ యోగదండంలో ఈయన తపశ్శక్తిని నిక్షిప్తం చేశాడు. ఋషుల యోగదండం అంటే అది ఊరికి చక్క కింద పెట్టుకున్న బోటు కాదు, అది యోగ తపశ్శక్తి అంతా అందులో నిక్షిప్తం అవుతుంది. అందుకే వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. శిష్యుడికి కూడా యోగదండం ఇవ్వకూడదు. కమండలం యోగదండాలు శిష్యుడికి కూడా ఇవ్వకూడదు, అవి తపశ్శక్తికి సంకేతం. సరే, తపశ్శక్తి లేని వాళ్ళు ఇచ్చుకోవచ్చు, అది వేరే విషయం. అది మామూలు ఊరికి రైల్లో వాటర్ బాటిల్ అంతకంటే ఉంది. లేదనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఉందంటే ఇవ్వకూడదు. దాన్ని నిక్షిప్తం, ఎందుకంటే వాడు దానికి తగినవాడు కాబట్టి వాడు ఊళ్ళి పేలిపోతుంది, సామాన్యం కాదు ఇది. అప్పుడు విశ్వామిత్రుడు పిరికితనంతో అనుకరించాడని ఎందుకు అంటున్నాడంటే ఏంటిది ఏంటిది అని భయం వేసింది ఆయనకి. ఒక బ్రాహ్మణుడు మన ఇలా జయించడం ఏమిటి? శ్రీ తపశ్శక్తి ఏమిటి? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెబుతాడు. అని ఆయనలాగే ఈయన తపస్సు చేసే ప్రయత్నం చేశాడు. అది కాదు, పిరికితనంతో నేను దీన్ని ఎందుకు ఉదహరిస్తున్నాను అంటే అసూయతో కాదు ఇది, కేవలం ఆయన చూసి భయపడ్డాడు. భయపడే బదులు వశిష్ఠుని వల్ల నీ రాజ్యానికి ఏ అపకారమూ లేదు, పైగా ఆయన రాజ్యంలోనే వశిష్ఠుడు తపస్సు చేస్తున్నాడు, తపఃఫలంలో 6 వంతు ధారపోస్తున్నాడు, అంటే పేయింగ్ ట్యాక్స్. తపఃఫలం 6 వంతు ధారపోయిన పన్ను కట్టామని చెప్పారు. ప్రజలు 6 వంతు ధనం ఇస్తారు, మేము మా తపఃఫలంలో 6 వంతు రాజుకు ఇస్తున్నాం. ఆ తపఃఫలం వల్లే రాజులు నిలబడ్డారు, లేకపోతే ఎక్కడ నిలబడతారు? అందుకని వాళ్ళు ఆ మహర్షులను అలా గౌరవించారు. అలా గౌరవిస్తే సరిపోయేదానికి ఆయన చూసి ఆయన భయపడి ఏం చేశాడంటే ఆయన అనుకరించే ప్రయత్నం చేశాడు. ఎప్పటికైనా విజయం సాధించాడా? ఎందుకని మనసులో ఉన్న అసూయని భయాన్ని జయించినప్పుడు నువ్వు క్షత్రియుడు బ్రాహ్మణుడుగా మారినా రాజ్యం వదిలేసి తపస్సు చేసినా ఏం చేసినా దండగే అవుతుంది. దండగ అయింది చివరికి. అన్నీ అయిపోయి అనేక దిక్కుల్లో తపస్సు చేసి దిక్కుమాలిన తపస్సులు అయిపోయి అన్ని రకాల దెబ్బతిన్నాక చిట్ట చివరికి ఎప్పుడో గ్రహించుకున్నాడు వశిష్ఠుని కుమారుణ్ణి శపించాక, ఆయన మళ్ళీ ఏదో చేశాక, నానా గొడవ జరిగాక చివరికి ఎప్పటికో గ్రహించుకున్నాడు.
ఎటువంటి మహానుభావుడు? ఆయన తపస్సులో ఉండి గాయత్రి మంత్రాన్ని కనిపెట్టిన మహానుభావుడు, దర్శించాడు గాయత్రి మంత్ర ద్రష్ట. వశిష్ఠుడు కూడా అంత గొప్ప మంత్రాన్ని కనిపెట్టలేదు నిజానికి. గాయత్రి మంత్రం అంతకు మించిన మంత్రమే లేదు. దాన్ని కనిపెట్టిన విశ్వామిత్రుడు కూడా ఈ రాగద్వేషాలకు లోనవ్వడం, భయానికి లోనవ్వడం, ఇంత శక్తి ఉంటే వశిష్ఠుడు ఏం చేస్తాడో అని ఆలోచించడం, ఇదే పిరికితనంతో కూడిన అనుకరణ. ఆయనలాగా ఆయన తపస్సు చేసే ప్రయత్నం చేశాడు. కానీ అంత అత్యవసరం వస్తే కామధేనువుని కాస్త ఒకరోజు ఉపయోగించుకుంటానని అంటే వశిష్ఠుడు ఇచ్చేవాడు, అది చేయొచ్చు కదా. అందుకే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద విజయాన్ని సాధించలేకపోయాడు. మహానుభావుడు మహానుభావుడే, ఆయన తపస్సు గొప్పదే, ఆయన గాయత్రి మంత్ర ద్రష్ట, అవన్నీ వేరే విషయం. ఇప్పుడు పిరికితనం లేకపోతే అనుకరించడం పర్వాలేదు? అలా లేదు, అసలు అనుకరణే పనికిరాదు. పిరికితనం లేకపోతే కొంత పర్వాలేదు. ఎందుకంటే కేవలం అనుకరించడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులని పిల్లలు అనుకరిస్తారా? నేర్చుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు నేను పూజ చేస్తుంటే చిన్నతనంలో అక్కడక్కడ అవన్నీ పెట్టి కూర్చుని అలా చూసేవాడు, ఏదైనా పట్టుకొచ్చి పెట్టేవాడివి, తప్పే ఉంది అందులో. తర్వాత నీకు కనకదారస్తా ఉన్నోడికి వచ్చిందిగా, ఇప్పటికి చేస్తున్నావుగా, మరి అదే ఆ అనుకరణ తప్పే ఉంది. భయంతో కూడిన అనుకరణ కానీ, వాడిని మించిపోవాలని చేసే అనుకరణ కానీ పనికిరాదు. అది ఎప్పుడు మనిషిని ఉన్నతుణ్ణి చేయదు. విశ్వామిత్రుని కూడా ఉన్నతుణ్ణి చేయలా. అది అనుకరణ అనేది దానివల్ల వేరే వేరే రంగాలలో వస్తున్న ఇబ్బందుల గురించి చాలా వివరణాత్మకంగా సూక్తులు అందించారు. ఆ అనుకరణలో కూడా ఏవైనా స్ఫూర్తిదాయకమైన విషయాలను తీసుకుని మనం కొత్తగా మళ్ళీ అనుసృజన చేసుకోవాలి తప్పించి పూర్తిగా యథాతథంగా అనుకరించడం కానీ, పిరికితనంతో కూడిన అనుకరణ కానీ, దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి చాలా అద్భుతంగా మనకు వివరించారు. ఇంకో మాట, పిరికితనంతో కూడిన అనుకరణ అనడంలో ఏంటంటే, అతన్ని ఇలా తనని మించి ఇంకా ముందుకు వెళ్ళిపోతాడేమో, ఇదే మార్గంలో నేను అతన్ని మించి ముందుకు వెళ్ళిపోవాలి, ఆ ముందుకు వెళ్ళిపోతాడేమో అనే భయమే పిరికితనం. పోల్చుకోవడం వల్ల వస్తుంది. ఆ పోలిక లేకుండా అనుకరిస్తే వస్తుంది దానికి. అంతే అద్భుతమైన సూక్తికి ఈరోజు మనం వివరణ చెప్పుకున్నాం. రేపు ఫిబ్రవరి 11వ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో మళ్ళీ వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.